ప్రార్థన ఈరోజు సందేశం కూడా చేద్దాం. ప్రేమ గల తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. తెరవబడిన గ్రంథాలు మా యొక్క ముందు ఉంటుండగా మా హృదయాలు మీరు తెరవచేసి నీ వాక్యం మా హృదయ అంతర్భాగాల్లో లిఖించబడడానికి సహాయం చేయండి. ఆయన మీరు వచ్చినప్పుడు నీ ఎదురుగుండా నిందారహితులుగా నిర్దోషులుగా సిగ్గుపడని పనివారంగా మేము నిలబడడానికి కృప విస్తరం చేయండి. గత 3 వారాలుగా నీ రాకడ కొరకు మేము వర్తమానాలు వింట వచ్చాయినా అయినా జరగబోతున్న యొక్క సంఘటన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను అని మీరు సెలవిస్తున్నాను. నేను మీ యొక్క మాటను మా హృదయంలో ఉంచుకుంటూ మేము జీవించే ప్రతి క్షణము ఆలోచించే ప్రతి ఆలోచన నీ గురించిందే ఉండడానికి కృప చూపండి. ఎవరైతే ఈ సమయంలో మీరు అక్కడికి ఒక సిద్ధపాటు లేని వారికి ఇక్కడ ఉన్నారు నైనా, ఏ ఒక్కరు నశించిపోకూడదు కాబట్టి వారిని అందరినీ దర్శించి మీరు అక్కడికి ఒక సిద్ధపరచండి. సార్వత్రిక సంఘాలను సిద్ధపరచండి. ప్రతి సంఘంలో ఇప్పుడు జరుగుతున్న ఆరాధనన్నింటిని తోడైందండి. సేవకుల్ని విశ్వాసుల్ని స్థిరపరిచి బలపరిచి నీ రాజ్యం కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దీన్ని అయోగ్య నిన్నికలైనటువంటి వాని ప్రభు కొద్ది నిమిషాలు నీ సిల్లు చోట మరుగు చేసి నీ పాత్రగా నీ బోరగా పనిముట్టుగా వాడుకోనమని నా ప్రభును ప్రియరక్షకుని అతి త్వరలో రాని నీ శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆ మెయిన్ కూర్చుందా. మరి గత 3 వారాలుగా ప్రభు యొక్క రాకడ అనే అంశం కొరకు మనం వింటున్నాం. మరి నిజానికి మనం అందరం కూడా ఎదురు చూడవలసింది, సిద్ధపడవలసింది అది ఆ అంశమే. అందుకొరకే దేవుడు మనకి మరి ఈ సంవత్సరాలు లేకపోతే ఈ యొక్క నెలలు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ప్రార్థన పూర్వకంగా వాక్యం వినడానికి సిద్ధపడతాం. ఈ రోజున మరి రాకడలో చాలా ప్రాముఖ్యమైన అంశం లేదా ప్రభు ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడనే విషయం గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. దానికి ముందు ఒక మాట, దేవుడు తీర్పు తీర్చేవాడు. ఏమంటే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమమయుడు, రెండవది తీర్పు తీర్చేవాడు. రెండు ఉన్నాయి ఆయన దగ్గర. చాలా మంది దేవుని ప్రేమను ఆశిస్తున్నారు కానీ దేవుడు తీర్పు తీర్చేయడం అన్న విషయం మర్చిపోతున్నారు. దేవుడు తీర్పు తీర్చేవాడు. పాత నిబంధన నుండి మనం గమనించినట్లయితే అనేక పర్యాయాలు ఆయన తీర్పుని వెల్లడి చేస్తానని వచ్చాడు. ఏమండి, నోహు కాలంలో తన తీర్పుని ఆయన వెల్లడి చేశాడు. మరి అలాగే దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు వారి పట్ల దేవుడు తన తీర్పుని వెల్లడి చేశాడు. ఈ విధంగా తీర్పులు మరి కాలక్రమంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని తీర్పుల్లో 3 రకాలు ఉంటాయండి. అనగా భూతకాలంలో తీర్చిన తీర్పులు, అనగా జరిగిపోయిన కాలం, ప్రస్తుత కాలంలో కూడా దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. 3వది రాబోతున్న కాలంలో దేవుడు మరి తీర్చబోయే తీర్పులు, ఫ్యూచర్ జడ్జిమెంట్స్. ఈ విధంగా దేవుడు మొత్తానికి తీర్పు తీర్చే దేవుడు ఆయన. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. ఒక రెఫరెన్స్ మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 11:9 మరి సొలొమోను మహాజ్ఞాని మీరు ఎలా ఉంటారో ఉండండి అని మాట్లాడుతూ యవనస్తుల గురించి చెప్తూ చెప్తూ ఏమన్నాడంటే, ఆయన యవనుడా నీ యవన కాలమందు సంతోషించు, ఉండనియ్యి, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు, నీ కోరిక చెప్పు, నీ దృష్టి చెప్పు, యొక్క ఇష్టం చెప్పున నీ ప్రవర్తించవచ్చు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొను. వీటన్నిటిని బట్టి తీర్పులోనికి నిన్ను తీసుకొస్తాడు. అలాగే యోధా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 14:15 మనం గమనిస్తే అందరు కూడా అందరికీ తీర్పు ఉన్నట్టుగా పెద్ద వచనంలో మనం గ్రహించవచ్చు. మీరు ఇంటికి వెళ్ళక చూడండి అందరికీ. కొంతమంది ఇలాగ అనుకుంటారండి, ఏంటంటే విశ్వాసులకు తీర్పు లేదు, యేసు ప్రభునందు విశ్వసించినటువంటి వారికి తీర్పు లేదు అని మనలో చాలా మంది అనుకుంటాం. దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 3:18 మరి దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఆయన ఇలాగ మాట్లాడారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వానికి ఏమండి తీర్పు తీర్చబడదు. చూసారండి, ఆయన ఎందు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. ఒక పేజీ పక్కకు తిప్పి 5:24 కూడా మనం గమనిస్తే, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు.
ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు నిజంగా మన తీర్పు లేదనుకుంటాం. నిజమే, ఆ మాట నిజమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. అనగా విశ్వసించినటువంటి వారికి, విశ్వాసం లేనటువంటి వారికి తీర్పు లేనట్టుగా ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించాలి. కానీ ఇంకా కొద్దిగా ముందుకు చదివినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మరి అపొస్తలుడైన పౌలు, అన్యజనులకి అపొస్తలుడుగా ఉన్న పౌలు రాసిన మాటలు ఏంటంటే, 10వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను చూడండి, 14:10 నుంచి నేను చదువుతున్నాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనం అందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఇంకా కిందకి చదివినట్లయితే మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. మరి ఇక్కడ ఎలా ఉందండి, రోమీయులకు రాసిన పత్రిక ఏముంది, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం అందరము, అందరం కూడా మరి క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి మన క్రియలకి లెక్క అప్పగించాలని మనం చదువుతున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మరి 10వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనము అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మరి ఇందాక యోహాను సువార్తలు చదివిన వాక్య భాగం ఏముంది, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళినట్టుంది. ఇక్కడేమో క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలని ఉంది. అంటే ఏంటి, తప్పంటరా, ఒకసారి ఆలోచించేయండి. మరి ఇప్పుడు చదువుతున్న 2 వాక్యాలు కూడా విశ్వాసులకి రాయబడ్డాయి. సహోదరులారా అని మొదలు చేయబడ్డాయి. విశ్వాసులకు మరి తీర్పు ఉన్నట్టుగా ఈ వచనాల్లో చదువుతా ఉన్నాం. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, తీర్పుల్లో రకాలు ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు తీర్పులోనికి రాక జీవంలోనికి దాడతారని చెప్పారు కదా, అంటే ఆ తీర్పు వేరన్నమాట. ఆ తీర్పులోనికి మనం రావు. ఆ తీర్పు గురించి నేను ఇప్పుడు చెప్పను, కానీ క్లుప్తంగా నేను చెప్తాను. ఏంటి ఆ తీర్పు అంటే, ఆ తీర్పు ద్వారా అందరికీ మరణము విధించబడుతుంది, నరకము విధించబడుతుంది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, ప్రకటన గ్రంథంలో ఆ తీర్పు గురించి ఉంది. అందరూ ఆ తీర్పులోనికి వచ్చినారు, అందరూ మరణానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆ తీర్పులోనికి రాకని, అనగా ప్రకటన గ్రంథంలో చిట్ట చివరిలో జరగబోయే తీర్పులోనికి రాకుండా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం తప్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. కానీ మనం అందరం కూడా ఈ తీర్పు గుండా వెళ్ళాలి. ఇది వేరే రకం తీర్పు. అయితే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే చాలా తీర్పులు ఉన్నట్టు మనం గమనిస్తాం. నేను గమనించినవి, నేను అక్కడక్కడ గ్యాదర్ చేసిన విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, పోయిన వారం మనం ఎత్తబడతామని విన్నామండి. సంఘము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభుత్వ పాటు మనం ఉంటాం. అదే సమయంలో 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు ఉంటాయని మనం విన్నాం. 7 సంవత్సరాలు మనం అక్కడ ఏం చేస్తాం అంటే, ఆ 7 సంవత్సరాలు కూడా అక్కడ తీర్పు జరుగుతుంది. విశ్వాసులైనటువంటి వారికి తీర్పు జరుగుతుంది. దీన్ని క్రీస్తు ద్వారా విశ్వాసులకు తీర్పుగా చెప్పబడింది. దీన్నే ఇంకోలా మనం మాట్లాడవలసి వస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అంటారండి. రెండోది ఏంటంటే, మహాశ్రమల కాలం తర్వాత, అనగా భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలు అన్నాం కదండి, దాని తర్వాత ఎవరైతే బ్రతుకున్నారో వారందరికీ కూడా తీర్పు జరుగుతుంది. ఇది మహిమగల సింహాసనం తీర్పు. ఇది మత్తయి సువార్తలో 25వ అధ్యాయం మనం చదువుతాం. చివరిగా ఏంటంటే, మధ్యలో దేవదత్త తీర్పు అని ఉంది, దాని గురించి మనకు పెద్ద వివరాలు అవసరం లేదు. కానీ చివరిగా ఏంటంటే, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా మరి చిట్ట చివరి తీర్పు జరగబోతుంది. దీన్ని మరి ధవల సింహాసనం తీర్పు అని ఉంది. ప్రకటన గ్రంథం మరి 22వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ విధంగా తీర్పుల రకాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలేంటి, మీరు తీర్పులోనికి రాకంటే చివరి తీర్పు అండి. అవిశ్వాసులైనటువంటి వారికి, మృతులైన అవిశ్వాసులైనటువంటి వారికి జరగబోయే తీర్పు, ఆ తీర్పులోనికి రాక మనం ప్రభు మరి దాటిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజున మన అంశం ఏంటంటే, అవిశ్వాసం గురించి పక్కనట్టుండే, మనందరం విశ్వాసులం కాబట్టి మనకి జరిగే తీర్పు గురించి ఆలోచించేద్దాం. విశ్వాసులకు ఏ తీర్పు ఉంటుంది, దేన్ని బట్టి ప్రభు తీర్పు తీరుస్తారు, మరి తీర్పులో ఏం జరుగుతుంది అనే వివరాలు మనం విందాం. ఈ తీర్పు పేరు ఏంటంటే, మరి ఇప్పుడే ఇందాక మనం విన్నాం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు. చెప్పండి అందరూ ఈ మాటలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు. ఇందాక మనం చదివిన 2 వాక్యాలు అదే ఉంది, మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలను. అనగా విశ్వాసులైనటువంటి వారికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంది. మనం అందరము ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క సింహాసనం మీద ఆయన ఆసీనుడే అంటారు. ఆ తీర్పు గురించి మనం చదువుతున్నాం. అందుకొరకే ప్రకటన గ్రంథంలో ఈ వివరం పూర్తిగా ఉండదు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క సింహాసనం వేయబడి ఉన్నట్టు మనం చూస్తాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశం నైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఈ యొక్క తీర్పు జరుగుతున్నట్టుగా మనం చదువుతున్నాం. అందుకొరకే అక్కడ మాటలున్నాయి, పరలోకమందు ఆ 3వ ఆకాశము మరి ఒక సింహాసనం వేయబడినట్టుగా, మరి అక్కడ ప్రభు ఆసీనుడైనట్టుగా చదువుతున్నాం. ఇది మరి క్రీస్తు న్యాయపీఠము ఎదుట తీర్పుగా మనం గమనించాలండి. దీన్ని గ్రీక్ భాషలో ఈ న్యాయపీఠం అనే పదానికి వాడిన పదం ఏంటంటే భీమా. అందరూ అనండి ఈ మాట, భీమా. భీమా అనే పదానికి తెలుగులో ఏం రాశారంటే న్యాయపీఠం అని రాశారు. గ్రీకులో అయితే భీమా. మరి ఇంతకీ భీమా అనే దానికి అర్థం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, కొత్త నిబంధనలో ఈ భీమా అనే పదం అపోస్తల కార్యాలు కానివ్వండి, రోమిలు రాసిన పత్రిక కానివ్వండి, మొత్తం ఓవరాల్గా గమనించినట్లయితే 12 సార్లు ఉందండి. 12 సార్లు భీమా అనే పదం రాయబడింది. ఈ భీమా అనేది ఒక స్థలం అనమాట అండి. ఎవరైనా ఒక అధికారి తీర్పు తీర్చేటప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క ఒక ఎత్తైన ప్రదేశం తీర్పు తీర్చేటప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటారనమాట. తీర్పు తీర్చేవారు కూర్చునే ఎత్తైన పీఠం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేసే సందర్భంలో ఆ తీర్పులు చెప్పినప్పుడు ఆయన్ని యొక్క న్యాయపీఠం దగ్గర తీసుకెళ్ళినట్టుగా చదువుతాం. ఆ పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నట్టుగా చదువుతాం. 2 వాక్యభాగాలు నేను మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వచనం, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 13వచనం. ఈ 2 వచనాలు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళక చూడండి. అక్కడ క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు అక్కడ కూర్చున్నట్టుగా మనం చదువుతాం. న్యాయపీఠం అనగా ఎత్తైన స్థలం, కొద్దిగా ఎత్తుగా ఉండే స్థలం. ఏమండి తీర్పు తీర్చేవారు మరి ఆర్డర్ ఇవ్వడానికి ఆ యొక్క న్యాయపీఠం మీద కూర్చుని వారు ఆర్డర్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎత్తైన స్థలం, కొద్దిగా ఎత్తుగా ఉంటుంది, అందరికన్నా ఎత్తుగా ఉండే ప్లేస్. ఇది ఒక అర్థం అండి. రెండోది ఏంటంటే, మరి పౌలు ఈ మాటలు వాడాడు కదండి, పౌలు కూడా వాడిన పత్రికలు మనం చదివాం. పౌలు వాడాడు, మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వచనం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనిస్తే పౌలు వేరే అర్థంలో ఈ యొక్క మాటలు వాడినట్టుగా మనం చదువుతాం. పౌలు ఇక్కడ ఏం ఉదాహరించాడంటే, ఈ 2 పత్రికలు ఈ 2 పాటలు మనం చదివితే పోటీలో పాల్గొనేటువంటి వారు గెలిచిన తర్వాత వారు బహుమతి తీసుకోవడానికి వెళ్లే స్థలం అనమాట. అందుకే మీకు ఈ మధ్యన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఏమా ఒక ఎత్తైన ప్రదేశాలు తీసుకెళ్తారు, చూపిస్తున్నాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ కొద్ది ఎత్తుగా ఉంటాయి, దాని మీద నిలబెడతారు. ఎవరు నిలబెడతారు? గెలిచిన వాళ్ళు. మరి ఓడిపోయిన అందరినీ కొడాలతో కొడతారా? ఏమో మాట్లాడండి. గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇస్తారు, మరి ఓడిపోయిన వాళ్ళకి ప్రైజులు ఉండవు. ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి ఒక్కొక్కరు నిలబెట్టి 4 దెబ్బలు వేయరు, లేకపోతే జైలు వేసారండి. అంటే పౌలు ఈ అర్థంతో వాడాడు. ఈ న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం మన తీర్పు అంటే దాని అర్థం ఏంటంటే బహుమతులు ఇస్తారు తప్ప మనకు శిక్ష ఉండదండి. అందుకొరకు రోమీ రాసిన పత్రికలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మనం ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నామో, మనం పాపం యొక్క శిక్ష నుంచి బయటకు వచ్చేసామండి. ఇంకా దానివల్ల మనకి ఇంకా పనిష్మెంట్ ఉండదు. కాకపోతే ఆయనకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనకి ఒకనొక రోజున మన అందరికీ ఏముంటాయంటే రివార్డ్స్. కాబట్టి ఇక్కడ న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది అందరికి కాదండి, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు మాత్రమే. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో, ఎవరికైతే ప్రభు కొరకు జీవించి మరణిస్తారో, వారందరికీ కూడా అక్కడ మధ్యాకాశంలో మరి ప్రభు తీర్చబోయే తీర్పు. దీన్ని భీమాస్ జడ్జిమెంట్ అంటారు. కారణం ఏంటంటే భీమా అనే పదం వాడారు. అపొస్తలుడైన పౌలు ఏ సంస్థ వాడాడంటే పోటీల్లో గెలిచినటువంటి వారికి బహుమతులు ఇచ్చే స్థలం. ఆ స్థలం ఎలాంటిదంటే బహుమతులు ఇచ్చేదే తప్ప కొట్టే స్థలం కాదండి, కొట్టరు అక్కడ. మీరు ఎప్పుడైనా చూడండి ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు కానీ చెట్టు చివరిలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ఎత్తైన ప్రదేశంలో జరుగుతుంటది. మిగతా వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది పర్లేదే మేము ఒలింపిక్లో పాల్గొనే అవకాశం వచ్చింది అదే చాలు మాకు అనుకుంటారు. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా మరి తీర్పులోకి రాబోతున్నాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది మన పాపములకు శిక్ష కాదండి. మన పాపములకు శిక్ష విధించబడదు, ఎందుకంటే మన పాపములకు శిక్ష ఆల్రెడీ మరి ప్రభు వారు భరించారు. మరి ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పులు ఏం జరుగుతుందంటే మనకి రివార్డ్స్, బహుమతులు ఇవ్వబడతాయి. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమేనా.
కాబట్టి ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పు అనేది పాపములకు జరిగే తీర్పు కాదు, లేదా మనల్ని శిక్షించడానికి జరిగే తీర్పు కాదు. ఈ విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడాలంటే భయపడిపోకండి, ఎవరు భయపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు మనం పడిన ప్రయాసకి, ప్రభువులో జీవించిన విధానానికి, ప్రభు కొరకు చేసిన కార్యాలకి, వీటన్నిటికీ ఆయన ఏం చేస్తారంటే ఆయన బహుమతులు ఇచ్చే గడి అన్నమాట. క్రీస్తు న్యాయపీఠం మీద ఈ తీర్పులు అందరూ ఉండరు. ఎవరైతే ప్రభునందు జీవిస్తారో, ప్రభునందు జీవించి మరణించిన వారందరూ కూడా ఈ తీర్పులను తీసుకుని రాబడతారు. ఇది ఆకాశం మధ్యాకాశంలో జరగబోతోంది. 7 ఏళ్ళు ఈ తీర్పు జరగబోతోంది. అందుకొరకే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం 3:16 మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాళ్ళను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరైతే ఆయన విశ్వాసం, వారు నశించరండి, ఇంకా వారికి ఆ తీర్పు ఉండదు, మరణపు తీర్పు ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. రోమిల్ రాసిన పత్రిక 8 మొట్టమొదటి కూడా, మరి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఈ తీర్పు మనం కోరుకోవాలండి. ఈ తీర్పు, ఈ తీర్పు గురించి భయపడిన అవసరం లేదు. మనం ప్రభు కొరకు ఎత్తపడడానికి ఎప్పుడైతే మనం కోరుకుని ఇష్టపడతా ఉంటామో, తప్పనిసరిగా ప్రభు న్యాయపీఠం మీద మనం నిలబడతాం. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తపడలేదు అనుకోండి, అప్పుడు మనకి ఇంకో ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతాం. అందువల్ల ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, ఒకవేళ శ్రమల్లో ఓర్చుకుంటే అది వేరే సంగతే, ఓర్చుకోలేదు అనుకోండి ఇంక ఫైనల్ జడ్జ్మెంట్, మరణము, నరకము. అందుకొరకే ప్రభు ఆ మాట, నాయని విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అటు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మరణం ద్వారా ఎవరైతే విశ్వసిస్తున్నారో, నమ్ముతా ఉన్నారో, వాళ్ళందరి పాపములు కొట్టివేయబడుతుంది. మన క్రియలు బట్టి కాదండి, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మన పాపములన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టి మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్మి విశ్వసించి ప్రభు అని నా రక్షకుడు అని హృదయంలో విశ్వసిస్తారో, వారందరూ కూడా రక్షింపబడతారు. వారందరూ కూడా చివరి తీర్పు నుంచి విడుదల పొంది క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పులోనికి వస్తారు. కాబట్టి ప్రభుని అందు ప్రియమైన సహోదరులారా, ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభుని విశ్వసించకపోతే, యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించకపోతే, ఇది ఒక అవకాశం అండి. ఈ అవకాశాన్ని మీరు జారబిడుచుకుంటే క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పు పోయి ధవల సింహాసనం తీర్పులోకి వెళ్తా ఉండి, అది భయంకరమైన తీర్పు. అక్కడ మరణానికి అప్పగించబడతారు, 2వ మరణానికి అప్పగించబడతారు, పాతాళంలో నరకంలో త్రోసివేయబడతారు, నిత్యాగ్నిలోని త్రోసివేయబడతారు. ప్రకటన గ్రంథాలు మీరు చదువుకుని ఉంటాయి వివరాలు. కాబట్టి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు సిలువు మరణం ద్వారా మనం ఆయన న్యాయపీఠం ఎదుట తీర్పు కొరకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ తీర్పు? నమ్ముకున్నాం కదండి బాబు, ఆయన కొరకు ఏదో చేసామండి, ఇంతక పరలోకంలో పంపేసి కదండి, ఇంకా ఎందుకని మధ్యలో మళ్ళీ తీర్పు ఎందుకండి అనుకుంటారు కొంతమంది. తీర్పు దేని కొరకు అంటే, దాంట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం అందరం రక్షించబడ్డాం. ఏమండి, ప్రభు కృప ద్వారా, ప్రభు విశ్వాసం, ప్రభునందు విశ్వాసం ద్వారా మన అందరం కూడా రక్షించబడ్డాం. కానీ రక్షించబడిన మనకి ఆయన కొన్ని పనులు భూమి మీద ఉద్దేశించాడండి. ఆయన కొన్ని పనులు మనకి అసైన్ చేశాడు, నియమించాడు. మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి, నన్ను నమ్ముకుని అనలేదు. ఆయన కొన్ని పనులు ఆయన మనకి నిర్దేశించాడు. అయితే ఒకసారి చూడండి, వచ్చిన చదవండి అందరూ, ఎఫెసీయుల రాసిన పత్రికలో 2:8-10 నేనే చదువుతాను చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8-10 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది అనగా రక్షణ క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరినో అతిశయపడా వీల్లేదు. పరలోకంలో ప్రవేశించడం మన క్రియలను బట్టి కాదండి, అది కేవలం దేవుని కృప ద్వారా మనం వెళ్తాం అక్కడికి. తర్వాత చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకొరకు ప్రభు రక్షించారు, ఎందుకొరకు ఆయన మన నూతన సృష్టిగా చేశారంటే, సరదా కాదండి, ఇక్కడ ఒక మాట ఉంది, అదేమనుందంటే, అక్కడ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. కొన్ని సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడండి. సత్క్రియలు అనగా ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పులో ఏం బయటకు వస్తాయంటే, క్రియలు బయటకు వస్తాయండి. కొంతమంది క్రియలు లేనిది విశ్వాసం అంటారు. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం, అంతవరకు అయిపోయింది. విశ్వాసం ద్వారా మనకు పరలోకం అనేది వాగ్దానం చేయబడింది. కానీ క్రియల ద్వారా మనకి ఏమవుతుంటే, ఆ మహిమ క్రియల ద్వారా బహుమతి ఇవ్వబడబోతా ఉంది.
అందుకొరకు క్రియలు చాలా మరి విశ్వాసం అయిన తర్వాత క్రియలు జాగ్రత్త చూసే కొంతమంది ఏమనుకుంటారంటే నేను విశ్వాసం కదా నేను ఏం చేసినా పర్లేదు అని ఇష్టానుసారంగా జీవిస్తారండి. ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తారు. ఈ ఇష్టానుసారంగా జీవించే క్రమంలో వారికి వచ్చిన రక్షణ కూడా పోగొట్టేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా జరగబోతున్న తీర్పులో మనం మంచిగా ఫలితాలు పొందాలంటే ఈ భూమి మీద జీవించే ఈ కాలంలో ప్రభు కొరకు ప్రభు మనకి పట్ల ఉద్దేశించిన కార్యాలు మనందరం కూడా చేయాలని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఈ యొక్క బహుమతులు దేని కొరకు ఇవ్వబడుతుంటే ఎంత నమ్మకంగా ప్రభువుని సేవించామో ఆయన ఆ యొక్క తీర్పులో వెల్లడి చేస్తాడు. మనం ఎంత మంచిగా ప్రభువుని సేవించామో ఆ తీర్పులో వెల్లడి చేస్తారు. ఒక్కొక్కరిని నిలబెట్టి మనం ఎంతగా ప్రభువుని వెంబడించామో ఎంతగా ప్రభువుని అనుసరించామో అన్న వివరాలు తెలియజేస్తాడు. ఇది చాలా పెద్ద భాగం. అపొస్తలుడైన పౌలు చెప్పిన భాగం ఇది. ఇంటికి వెళ్ళి మీరు చదవండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9:4-7 అతడు ప్రభు కొరకు లేదా ప్రభుని బట్టి అతడు చేసిన కార్యాల వివరాలన్నీ ఉన్నాయి. అతడు అతిశయపడ్డం చాలా ఉన్నప్పటికీ వాటిని అన్నింటిని బట్టి అతిశయపడకుండా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినట్టుగా మరి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఒక వచనం నేను చదువుతాను చూడండి. 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. 17 ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది జీతం? భూమి మీద కాదండి. దేవుడు మనకు అప్పగించిన పనులు ఎలా అయితే మనం ఇష్టపడి చేస్తామో ఇష్టపడి చేసిన ప్రతి పనికి దేవుడు అప్పగించిన ప్రతి పనికి ఒకనొక రోజున మనకి జీతం దొరుకుతుందని అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పుస్తకం అంతట్లో తెలియచేస్తా ఉన్నాడు. మరి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా ఈ మిగిలిన జీవితం ఆ తీర్పులోనికి వెళ్ళక మునుపు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడక మునుపు ఈ లోపల భూమి మీద జీవించే జీవితం ఉంది చూసారా, ఇది దేవునికి ఇష్టంగా జీవించాలండి. బహుమానం పొందేటందుగా జీవించాలి. దేవుడు మనకి బహుమతి లేకపోతున్నాడు, ఆయన కొరకు ఎంతవరకు జీవిస్తున్నాం ఆయన చూస్తాడండి. రెండవదిగా మరి మనం గమనించినట్లయితే తీర్పు దేని బట్టి జరుగుతుందండి, ఎంతవరకు దేవుని ఆజ్ఞలు మనం పాటించామో కూడా చూస్తాడండి ఆయన. ఎంతవరకు దేవుని ఆజ్ఞలు మనం పాటించాం, ఏ ఆజ్ఞల విషయంలో నమ్మకంగా ఉన్నాం అనేది ప్రభు చూస్తారు. మత్తయి సువార్త 28:18 యేసు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, మనందరికీ ఇచ్చిన ఆజ్ఞ. అదేంటి చూడండి, మత్తయి సువార్త 28:18 మనం గమనిస్తే యేసు వారి యొక్కకు వచ్చి పరలోక మందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి. చూసారండి, ఇది ఒక ఆజ్ఞ, సమస్త జనులను శిష్యులుగా చేయడి. మరి ఈ ఆజ్ఞ మళ్ళీ ఎంతమంది పాటించామని చూస్తారండి. కొంతమంది ఉంటారు భక్తులు, వారి జీవితాన్ని పణంగా పెట్టి వారికి ఉన్న సమస్తం కూడా ఇతరుల్ని రక్షించడానికి వాడతారు. ఇంకో వ్యక్తి ఉంటాడు, ఆయన బాప్తిస్ మందిరం అన్ని బాగానే ఉంటాయి, మందిరానికి వచ్చి వెళ్తుంటారు, కానీ ఏ ఒక్కరికి కూడా సువార్త చేయరండి, ఏ ఒక్కరికి చెప్పరు. ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, సువార్త చెప్పని ఈ వ్యక్తి ప్రభులో జీవించాడు, బాప్తిస్ మందిరం దేవుని మందిరానికి వచ్చాడు, సువార్త చెప్పలేదు. నరకానికి వెళ్ళిపోతాడా? నరకానికి వెళ్ళండి, ఎందుకంటే ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి ప్రభు నమ్ముకున్నవారికి ఏ శిక్ష విధి లేదు, పరలోకంలో అడుగుపెడతాడు. కాకపోతే ఇంత కష్టపడి ప్రయాసపడి దేవుని సేవ చేసి ఈయనకి బహుమతులు ఎక్కువ ఉంటాయి, ఏమి ప్రయాసపడిన ఈ వ్యక్తికి బహుమతులు ఏమి ఉండవండి. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ సండే స్కూల్లో పిల్లలకి పోటీలు పెడతాం, పోటీలు పెడితే పేర్లు పిలుస్తూ ఉంటాం, అందరు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు పిల్లలందరూ కూర్చుంటారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ పట్టుకున్న కొంతమంది పిల్లలు అక్కడ ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఏడిపెందుకు? అయ్యో నాకు ప్రైజ్ రాలేదండి. మనం అనుకుంటాం పరలోకంలో ఏడుపు ఉండదని, నిజమే మాట, కానీ ఉండదండి. ఏడిపోయిన దుఃఖమైన ఉండదని ఉంది కదా, ప్రతి బాష్ప బిందువును మరి బాష్ప బిందు ఎక్కడ ఆయన తుడిచివేస్తాడు. అంటే మనతో సమానంగా ఉన్న విశ్వాసులు, మనతో పాటు సమానంగా బాప్తిసం పొందినటువంటి వారు, మనతో పాటు సమానంగా మందిరానికి వచ్చిన మన ముందే మంచి బహుమతి తీసుకుంటున్నాను పరలోకంలో, మనకి ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది మనలో అనమాట, కొద్ది బాగాలేదు, అయ్యో నాకు రాలేదంటే ఎందుకు రాలేదు, నీకెందుకు రాలేదు, మరి వారి వల్ల మనం ప్రయాసపడలేదు. కానీ ప్రభు ఒకనొక రోజున ప్రభు నుండి మనం పడిన ప్రతి ప్రయాసకి ఏం చేస్తాడండి ఆయన, మా తీర్పులో క్రీస్తు న్యాయపీఠం తీర్పు ఆయన లెక్క అప్పగిస్తాడండి మనకి. అందుకొరకు అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, ఈ సేవకి ఎంత ఖర్చు పెట్టేస్తుందండి, అయ్యో నా పిల్లవాడు కుంచుకోవచ్చు కదా, నా ఇంటికైనా పెట్టుకోవచ్చు కదా, ఎందుకని నీ డబ్బులు ఇచ్చాడు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు చూడించక ఏదో కొద్దిగా సహాయం చేసి మిగతాదంతా వాళ్ళు వాడుకుంటున్నారు అని అనుకుంటాం. ప్రభు నుండి ప్రియమైన సహోదరులారా, మనం ప్రభు కొరకు ఖర్చు పెట్టింది ప్రతిదానికి ఒకనొక రోజున మనకి ఆయన ఏమిపోతుంది చెప్పండి, రివార్డ్ ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదురు తీర్పు శిక్షించే తీర్పు కాదు,
నిన్ను నరకంలో పడేసి తీర్పు కాదు. ఈ తీర్పు ఎలాంటిదంటే నువ్వు పడిన ప్రయాసకి నీకు బహుమతులు ఇచ్చే తీర్పు. నువ్వు ఎంతవరకు ఆయన ఆదులు పట్టించో చూస్తే దాన్ని బట్టి ఆయన తీర్పు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకొక దానియేలు గ్రంథంలో ఎవరు అనేకులను ఆయన వైపు తిరుపుతారో వారు ప్రకాశించి జ్యోతుల వలె ఉంటారని ఉంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. మీకు తెలిసే ఎవరినే ఎవరైతే ఎక్కువ మంది రక్షిస్తారో వారికి చాలా గిఫ్ట్లు ఉంటాయండి. అక్కడ సేవకులకి అనుకోకండి, సామాన్యమైన విశ్వాసమే. మీరు ఎంతమందిని అయితే రక్షిస్తే అన్ని ఉన్నతమైన బహుమతులు ఉంటాయి. ఒకవేళ సీనియర్ జూనియర్ అని ఉండదండి, ఇంకా నువ్వు ఎవరు అయినప్పుడు కూడా ఎంతమందిని రక్షిస్తే అన్ని ఉన్నతమైన బహుమతులు ఉంటాయి. అందుకొరకే పౌలు ఈ మర్మం తెలిసి తన జీవితకాలంలో ఎప్పుడు విశ్రాంతి తీసుకునేవాడు కదండి. ఎప్పుడు చూసిన ప్రయాణాలే, దేనికి ప్రయాణాలే, సువార్త చెప్పడానికి. తెలిసి మర్మం తెలిసి పౌలుకి అందుకొరకు ఎక్కువగా ఇతరులని ప్రభు దగ్గర తీసుకురావడానికి ఇష్టపడేవాడు. ఈ రోజున మీరు పరలోకంలో ఉన్నతమైన బహుమతి పొందాలా, మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్టు పాపం నుండి ప్రభులను తీసుకుని రండి. దాన్ని మించిన బహుమతి ఇంకేం ఉండదండి. మనకు మన చేతులతో ఒక పెద్ద మందిరం కట్టినా ఆ ఫలితం ఉండదండి. అక్కడ ఒక మనిషిని ప్రభులోకి తీసుకురావడం కంటే ఉన్నతమైన బహుమతి ఉండదు. అందుకొరకే దేవుని వాక్యంలో ఒక పాపి మారు మనసు పొంది నీతి మందిరిగా మారినప్పుడు పరలోకంలో ఏం కలుగుతుందండి? సంతోషం. 30 కోట్లు పెట్టి ఒక మందిరం కట్టినప్పుడు సంతోషం లేదండి అక్కడ. అంటే కట్టొద్దని నా ఉద్దేశం కాదు, మీరు గమనించండి. మందిరాలు కట్టే సంతోషం కంటే ఏమండి, ప్రభు కొరకు వేలాది కోట్లు మామూలుగా భౌతికంగా ఏదో ఖర్చు పెట్టే ఖర్చు కంటే ఒక వ్యక్తిని ప్రభువులోకి తీసుకురావడం అనేది చాలా ఉన్నతమైన బహుమతిని మనం తీసుకుని వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ జీవితకాలంలో కనీసం ఒక్కరినైనా రక్షించిన అనుభవం మీకుంటే మీకు ఆ యొక్క బహుమతులన్నీ దొరుకుతాయి. మనం ఒక్కడే వచ్చి మనం ఒక్కడే వెళ్ళామనుకోండి, పర్లోకి అయితే వస్తుంది మన ఆయన ఎందుకు విశ్వాసం ద్వారా. కానీ బహుమతులు లేని వారికి తిరుగుతూ ఉంటాం. ఈరోజు ప్రభు నన్ను ప్రియమే, క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడాలి. ఆయన మన యొక్క మరి ఎంతవరకు ఆయనలో జీవించామో చూసి ఆయన మనకి ఇస్తాడు. మూడోది ఏంటంటే మరి దేని కొరకు ఆయన మనకి బహుమతులు ఇస్తాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా నేను చెప్పిన విషయం ఏంటంటే నమ్మకంగా ప్రభుని సేవించడం లేదా చూసిస్తాడు ఆయన. రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఎంతవరకు పాటించామో చూసి బహుమతులు ఇస్తాడు. మూడోది ఏంటంటే ఎంతవరకు జయ జీవితం మనం జీవించాం, జయ జీవితం, పాపాన్ని శాపాన్ని ఎంతవరకు జయ జీవితం జీవిస్తామో దాన్ని బట్టి ఆయన మనకు బహుమతులు ఇస్తారు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొట్టమొదటి 4 వచనాలు మనం గమనిస్తే మరి అపొస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ విషయాన్ని తెలియజేశాడు. మరి కృప విస్తరింపవలని పాపం మంది నిలిచింది మా తండ్రి రాదు, పాపం విషయమై చనిపోయింది మనము, ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము. క్రీస్తు యేసునికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయన మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందిన ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. జయ జీవితం, పాపం మీద జయ జీవితం జీవించాలని. కొంతమంది కొన్ని మరి చిన్న చిన్న విషయాలు తప్పిపోతూ ఉంటారు. దానికి ఆ రోజున సిగ్గుపడాల్సి ఉంటుందండి ప్రభు ముందు. అవి ప్రభు బయటికి తీసుకొస్తాడండి ఆయన. ఏమండి రహస్యమైనవన్నీ కూడా ఆయన బయటికి వెల్లడి చేస్తారు. ఆ దినాన్న మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన స్కాన్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. కాబట్టి ప్రభు ఎంతవరకు మరి జయ జీవితం జీవించడం దాన్ని బట్టి ఆయన మరి బహుమతి ఇస్తారు. చివరిగా 4 మాటలను బట్టి కూడా బహుమతి ఇస్తాడండి ఆయన. మనం ఏమనుకుంటే 4 కదా ఎవరు చూస్తారు డిస్టెన్స్ అని మాట్లాడితే సరిపోద్ది అనుకుంటారు. మనుషుడు పలుకు ప్రతి మాటను గురించి తీర్పులను తీసుకుని వస్తాడు. అందువల్ల మన 4ని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఈ 4తోనే ప్రభుని స్తుతిస్తున్నాం, ఈ 4తోనే తనను దూషిస్తున్నాం. మరి ప్రభు ఆ యొక్క తీర్పులో క్రీస్తు పీఠం మీద జరిగే తీర్పులో ఇదిగో నువ్వు పలాన రోజున ఈ సహోదరు నువ్వు ఎలా అన్నావు అని చెప్తాడండి ఆయన. అప్పుడు మనకు తలదించుకోవాల్సి ఉంటుంది. 4ను అదుపులో ఉంచుకోవాలి. అందుకే యాకోబు పత్రిక 3వ మొట్టమొదటి 9 వచనాలు 4 గురించి రాయబడింది. చాలా పెద్ద భాగం, మీరు ఇంటికి వెళ్ళక చూడండి. యాకోబు పత్రిక 3వ మొదటి 9 వచనాల్లో ఈ యొక్క విషయం రాయబడింది. నేనే ఒక్క వచనాన్ని చదువుతాను చూడండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనము బయలుపెరును, నా సహోదరులలో ఇలాగూ ఉండకూడదు. మన నోట్లో దీవెన వచనమే రావాలి, శాపవచనాలు రాకూడదండి. ఎంత కీడు చేసినప్పటికీ ఇతరులు ఎంత కీడు చేసినా మన నోట్లో శాపవచనం రాకూడదు. మీ నోట భూతులైన సరస్వతులైన పోకిరి మాటలు ఉండకూడదు. ఉంటే అని అడగచ్చు మీరు, ఆ తీర్పులో మనం జవాబు చెప్పాలి, తలదించుకోవాలి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులరా, క్రీస్తు న్యాయపీఠం మీద వీటిని అన్నింటిని బట్టి ఆయన మనకి బహుమతులు ఇస్తారని. అనగా దీన్ని ఓవరాల్ గా మనం గమనిస్తే శిక్షించే తీర్పు కాదు, కాకపోతే మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనగా జీతం ఇచ్చే తీర్పు. అందుకొరకే ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను,
ప్రతి వానికి వాణి వాణి క్రియలు చెప్పిన సిద్ధపరిచిన జీతము నాయకుడు ఉన్నది. ఏదో జేబులో వెళ్ళి నువ్వు తీసుకో, సంచిలో చెయ్యి నువ్వు తీసుకొని అండండి. అక్కడ ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఏం పట్టుకుని రెడీగా ఉన్నాడు చెప్పండి? జీతం పట్టుకుని ఉన్నాడు. సిద్ధపరిచిన జీతం సిద్ధపరుస్తూనే ఉన్నాడు. కాసేపు అన్నట్టున్నాడు. సిద్ధపరిచిన జీతము నాయకుడు ఉంది. మీకు విషయం తెలియాలి. ఈ రోజు ప్రభు కొరకు మనం ఎంత కష్టపడదు, దానికి తగిన జీతం అప్పటికి అప్పుడే అకౌంట్ లో ఉండిపోతుంది. అక్కడ మనకి ఇక్కడ తెల్లదండి ఆ జీతాలు. ప్రభు కొరకు మనం పడిన ప్రయాస, ప్రభు కొరకు మనం పడిన కష్టం, ఇతరుల దేవుని దగ్గర తీసుకురా మనం చేసిన ప్రార్థన, ఇవన్నీ ఎవరు గుర్తించారు ఇక్కడ? కానీ ఏ రోజు ఆ రోజు అకౌంట్ లో పడిపోతుంది. అక్కడ ప్రభు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, అప్పుడు ఆ జీతాలు మనకు అప్పగిస్తాడని ప్రతి వానికి వాణి వాణి క్రియ చెప్పిన. ఈరోజు ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పు శిక్షించే తీర్పు కాదు. ఇది నీకు నాకు రివార్డ్స్, బహుమతులు ఇచ్చే తీర్పు. అందుకొరకు ఈ మాటలు చదువుతున్నాం. మరి రెండు కొరింథీయులకు రెండో పత్రిక 5:10 ఒకసారి చూడండి. కొరింథీయులకు 2:5-10 ఈ మాటలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. మన క్రియలు విశ్వాసులుగా మారిన తర్వాత మనం చేసిన క్రియలు మంచివి కానీ చెడ్డవి కానీ తీర్పులోకి తీసుకొస్తాడు. మంచి వాటికి ప్రతిఫలం ఉండదు, చెడ్డవాటికి ప్రతిఫలం ఉండదండి. ఇంకా మనం ఒకసారి 500 నోట్లు 1000 నోట్లు ఇప్పుడు ఎక్కువ బయట తిరుగుతూ ఉన్నాయి. ఒక బ్యాంక్ పట్టుకెళ్ళాం అనుకోండి, దాంట్లో ఏదైనా దొంగ నోట్ ఉందనుకోండి, ఒక 100 నోట్లు దొంగ నోట్ ఏం చేస్తారు బ్యాంక్ అధికారి? అంటే మన ఎదురుగుండానే చింపేది. అయ్యో నేను ఎక్కడ కష్టపడి పని చేశానండి బాబు, వచ్చింది వచ్చింది కానీ ఎలాంటిది అది అసలు కాదు, మంచిది కాదు అది. చింపేస్తారు. కట్ట కట్టే దొంగ నోట్లు అనుకోండి, వెంటనే పోలీసులు పిలిపిస్తారు. ఎక్కువ దొంగ నోట్లు ఉన్నాయి. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మన పనులు ఆయన పరీక్షిస్తాడు. మనం చేసిన అన్ని పనులు మంచివి కానీ చెడ్డవి కానీ, అంటే చెడ్డ అంటే మరి త్రాగుడు అలాంటి విషయాల గురించి కాదు, అంటే ఉన్న వాటిలో అది ఎలాంటిదైనప్పటికీ ఆయన పరీక్షించి మంచి వాటికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డ వాటికి ఎటువంటి ప్రతిఫలం ఉండదండి. ఈరోజు ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, ఈ తీర్పు మరి ఎలా తీరుస్తాడు అని ఒక డౌట్ రావచ్చు. అంటే ఎలా అంటే దేవుని వాక్యం చూద్దాం. ఇక్కడే కొరింథీయులకు మొదటి పత్రిక 3:10-15 మనం గమనిస్తే నేనే చదువుతాను చూడండి. ముందు క్రీస్తు మనకు పరిచయం చేయబడ్డాడు పునాదిగా. ఆయన్ని నమ్ముకున్న మనందరం కూడా క్రీస్తు అనే పునాది మీద మనం మరి కట్టడం ప్రారంభించాం ఆత్మీయ జీవితం. 12 ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు ఏమంటే కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము అంటే క్రీస్తు న్యాయపీఠం మీద జరిగే ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. మన పనులు ఎలా పరీక్షిస్తారు? దేవుడు వాక్యం దగ్గర పెట్టి పరీక్షిస్తాడు. వాక్యము వాక్యానుసారం చేసిన మన ప్రతి పని కూడా నిలబడుతుందండి. వాక్యం వ్యతిరేకంగా చేసిన ప్రతి పని కాల్చివేయబడుతుంది. అందుకొరకు ఇక్కడ కొన్ని మాటలు వాడారు, వెండి బంగారము వెండి వెలగల రాళ్ళు అవి ఆగుతాయండి అగ్నికి, కర్ర గడ్డి కొయ్యకాలు మాడిపోతాయండి. ఈ మూడు అయ్యి వాడారు మొత్తం. అలాగే మనం చేసిన పనుల్లో వాక్యానుసారం చేసిన ప్రతి పనికి రివార్డు ఉంటుంది అండి. మనకి ప్రతి పనికి రివార్డు ఉంటుంది. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత ప్రయాసపడినా దానికి అస్సలు రివార్డు ఉండదండి, అస్సలు బహుమతి ఉండదండి. అక్కడ వాక్యానికి అనుకూలంగా మరి చేయడం అంటే అర్థమైంది. ఇందాక చెప్పాం కదండి, ఇందాక మనం విన్నాం, ఎవరైతే రక్షించబడ్డారో వారు ముందుగా చేయాలని నిర్ణయించిన కొన్ని సత్క్రియలు ఉన్నాయి. ఆ సత్క్రియలు మనం చేస్తూ వెళ్తే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి ఇది జరిగింది, నేను లేకపోతే ఇలా ఉండదు అని అనుకుంటాం చూసి కొన్ని పనులు వాటికి ఏముండదండి, రివార్డ్ ఏముండదండి. అక్కడ నేను కాబట్టి ఇవన్నీ జరిగినాయి, నేను లేకపోతే అసలు సంఘమే లేదు, నా ద్వారా నేను ఇంత మంచిగా జరిగింది అని మనసులో అనుకుని చేస్తాను చూసారా పనులు, ఆ పనికి అక్కడ ఏం ఉండదండి, ప్రతిఫలం ఏమి ఉండదు. ప్రభు వల్ల నేను చేయగలుగుతున్నాను, దేవుని కృప ద్వారా నేను ఇది చేశాను, ఆయన శక్తి లేకపోతే నేను ఏం చేయలేను అనుకుంటాను చూసారా, అలాంటి పనులన్నింటికి ప్రతిఫలం ఉంటుందండి. అందుకొరకు అపొస్తలుడు అయిన పౌలు ఎప్పుడు చూసినా జీవించినది నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప నాలో అన్నాడు తప్ప ఎప్పుడు తనంతట తాను అతిశయపడినట్టుగా చూడవండి. పరిణతి చెందిన తర్వాత ప్రభునందు ప్రియమైన సహ ఈ రోజున మన సంఘంలో చేసే పనులు కానీ బయట చేసే పనులు కానీ నేను కాబట్టి అని అనుకోకూడదు. అయితే అలా అనుకుని చేసాము హృదయంలో ఆ పనికి ప్రతిఫలం ఉండదు, అది చెడ్డ పనుల కింద రక్క అనమాట.
ఏది మంచి పని? దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా నేను జయ జీవితం జీవిస్తాను, దేవుని కృప ద్వారా నేను జయించాను, దేవుని కృప ద్వారా ఒక వ్యక్తిని నేను రక్షించాను, దేవుని కృప ద్వారా ఒక వ్యక్తిని ప్రభుత్వం నేను రాబట్టగలిగాను అని అనుకుంటాం చూసారా, అది మంచి క్రియలు. మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం యొక్క అగ్ని మనల్ని పరీక్షిస్తుందండి, వాక్యం మనల్ని పరీక్షిస్తుంది. చివరిగా ఆయన ఇచ్చే బహుమతులు ఏంటి, ఏమిస్తాడు? మనుషులు ఇచ్చే బహుమతుల గురించి చాలా ప్రయాసపడిపోతూ ఉంటారండి. పాత రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ క్రీస్తు పూర్వం జరిగినప్పుడు ఎలా జరిగాయి అంటే, మీకు కొంతమంది తెలిసి ఉంటుంది, గ్రీస్ అటుపక్క జరిగేవి. ఒలివాకులు ఉంటే చూసారా, అంటే మనం మీకు బాగా అర్థం, మావుడాకులు, మన దేశంలో మావుడాకులు ఎలాగో ఒలివాకులు ఎలాగ అన్నమాట. ఒలివాకులు తీసుకొచ్చి ముళ్ళుతో చిన్న కిరీటం కింద కుట్టి చివరికి గెలిచిన వ్యక్తికి చిన్న పీట మీద నిలబెట్టి తల మీద ఎట్టువారు అంతే, అదే గిఫ్ట్. అది ఇంటికి వెళ్ళే లోపల ఎండిపోయేది. కానీ ఆ కిరీటం గురించి కూడా ఏం చేసేవారు, రక్తాలు కారీట అంతగా ప్రయాసపడేవారండి. మీరు బెన్హర్ అలాంటి పిక్చర్స్ చూడండి, బెన్హర్ లో కూడా ఆ పోటీ ఉంటుంది. ఆ యొక్క రథం పడిపోయినా లేచిపోయి మళ్ళీ ఎందుకు, ఇదంతా దేనికి కిరీటం? ఏ కిరీటం చెప్పండి? ఆ యొక్క ఆకులతో తయారు ఎవరు పెడతారు ఆ కిరీటం? చక్రవర్తి ఎంపైర్ వచ్చి పెడతారు అనమాట. అది కిరీటానికి విలువ కాదు, కానీ ఆయన పెట్టారు కాబట్టి దానికి విలువ. అనగా క్షయమైపోయే కిరీటం కొరకు వారు ఎంతో ప్రయాసపడేవారు. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ తీర్పు గురించి మాట్లాడుతూ వారు క్షయమైపోయే కిరీటం కొరకు వారు ప్రయాసపడుతున్నారు, మనమైతే అక్షయ కిరీటం పొందడానికి మనం ప్రయాసపడాలి అని సెలవిచ్చినట్టుగా చదువుతా ఉన్నాం. దేవుని వాక్యం అంతా పరిశీలిస్తే విశ్వాసులు అనేటువంటి వారికి 5 కిరీటాలు వాగ్దానం చేయబడ్డండి. 5 కిరీటాలు నేను చెప్పి ముగిస్తాను. 5 క్రౌన్స్. ఎలాంటివంటి? వాడబారిన కిరీటాలు. ఎవరు అట్టుకెళ్ళిపోరండి. ఇంకా కొన్ని కిరీటాలు ఉన్నాయనుకోండి, రాజుగారు మాత్రం కిరీటం ఆయనకి వెళ్ళిపోద్దు. ఇప్పుడు ఏమైంది, ఉదాహరణకి సౌలు రాజు చనిపోయాడు, సౌలు కిరీటం దావీదుకి వచ్చింది, దావీదు కిరీటం ఇంకోటికి వెళ్తుంది, ఒకరి నుంచి ఒకరికి మారిపోద్దండి. ఈ కిరీటాలు శాశ్వతంగా మనకు ఉండే కిరీటాలు, దేవుడు ఈ యొక్క కిరీటాలను మనకు వాగ్దానం చేశాడు. 5 కిరీటాలు, ఈ 5 కిరీటాలు కూడా ఈ యొక్క తీర్పులో మనకి ఇవ్వబడతాయి. ఎవరైతే ఈ యొక్క కిరీటాలు పొందడానికి అర్హులో వారందుకు ఇవ్వబడతాయి. ఒక్కొక్క వచనం నేను చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు మొదటి పత్రిక 9:25 9:25 మరియు కొంతమంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో మితముగా ఉండిను, వారు క్షయమలు కిరీటం పొందినట్టు మనమైతే అక్షయమలు కిరీటం. అక్షయమో కిరీటం, ఇది మొదటి కిరీటం, అక్షయమే కిరీటం. ఇంకా దీనికి ఇంకా క్షయమైపోవడం ఉండదండి. వారైతే క్షయమయ్య కిరీటాల గురించి ప్రయాసపడ్డారు, మనమైతే అక్షయ కిరీటం పొందడానికి మనం ప్రయాసపడాలి. కష్టం వచ్చినా ఇరుకొచ్చినా ఎవరేమన్నా ప్రభుని లేమన్నా ఏసుప్రభులు ఎందుకులే అన్నా కానీ మనం ప్రభుని వెంబడించాలండి. అక్షయ కిరీటము మరి ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడతారో వారికి వాగ్దానం చేయబడింది, ఇది అక్షయ కిరీటం. రెండోదిగా మనం గమనించినప్పుడు మరి తిమోతికి రాసిన 2:4-8 కూడా చదవండి. తిమోతికి రాసిన 2:4-8 మరొక కిరీటం అక్కడ రాయబడింది. ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు అనగా క్రీస్తు న్యాయపీఠము ఎదుటి నిలబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అనే ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికీ అనుగ్రహించను. నాకు మాత్రమే కాకుండా ఎవరైతే అపేక్ష కలిగి ఉంటారో ప్రభు పట్ల వారందరికీ కూడా ఇవ్వబడుతుందని చెప్పబడింది. ఇది నీతి కిరీటం. ముందు కిరీటం మొట్టమొదటి కిరీటం మీరు చెప్పండి, అక్షయ కిరీటం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వీటి గురించి మనం అప్పటి నుంచి తయారవ్వాలి. అక్షయ కిరీటం, రెండవ కిరీటం ఏంటండి, నీతి కిరీటం. మూడవది మనం గమనించినట్లయితే తెస్సలోనికి వెళ్ళాల్సిన మొదటి పత్రిక 2:19 చూడండి. యాలి అనగా ఈ నిరీక్షణ చదవండి, ఆనందమైనను అతిశయకిరీటమైనను అతిశయకిరీటమైన ఏది? యాలి అనగా మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను అత్యకిరీటమని ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. ఇది మూడో కిరీటం, అత్య కిరీటం లేదా ఆనంద కిరీటం. ఇది ఏంటంటే ఒక విధంగా మనం ఎవరినైతే రక్షిస్తున్న వాళ్ళు అందరికి ఇస్తాను ప్రభుని. ప్రభువులకు రక్షించిన వాళ్ళు ఉంటారు చూసారా, ఇతరులు రక్షించినట్టున్నారు, ఇతరులను ప్రభు దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తారండి కిరీటం. మనం ఎవరిని రక్షించలేదనుకోండి ఈ కిరీటం మనకు ఉండదు. అతిశయ కిరీటం ఉండదండి, ఆనంద కిరీటం ఉండదు. ఎందుకంటే మన ఒక్కరిని వచ్చి వెళ్ళిపోతున్నాం కొన్ని మందిరానికి, ఎవరికి ప్రభు గురించి చెప్పండి, ఎవరిని రక్షించకుండా ఎవరిని అగ్ని నుంచి లాగినట్టు లాక్కుండా మనం వాళ్ళ మనని వాళ్ళు పోతారు వాళ్ళ కర్మ వాళ్ళ గురించి మనకి ఎందుకు అనుకుంటారు చూసి కొంతమంది ఈ జనంగా ఉంటారు మన క్రైస్తవ జనాంగంలో. ఎవరి గురించి పట్టించుకోరు, వాళ్ళ ఒక్కరు వస్తారు వాళ్ళు ఒక్కరు వెళ్ళిపోతారు. కనీసం ఇంట్లో కూడా చెప్పరండి, భార్యకి చెప్పరు, భర్తకి చెప్పరు, పిల్లలకి చెప్పరు. వాళ్ళ మటుకు మంచిగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ మటుకు బాప్తిజం తీసి అన్ని బాగానే ఉంటాయి. ఇటువంటి వారికి ఏముండదో తెలుసండి, అతిశయ కిరీటం ఉండదు. ఎవరైతే ప్రభు నన్ను ప్రయాసపడి తన దేవుని దగ్గర తీసుకొస్తారు, వీటికి ఇవ్వండి
కిరీటం పేరు ఆనంద కిరీటం లేదా అత్యయ కిరీటం. ఇంక నాలుగోది మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం నాలుగు వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 ఈ మాటలు రాయబడ్డాయి చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందిదురు. ఏ కిరీటం చెప్పండి, కిరీటం పేరు ఏం పేరండి? మహిమ కిరీటం. మొట్టమొదటి కిరీటం పేరు చెప్పండి. అక్షయమైన కిరీటం రెండోది, నీతి కిరీటం మూడోది, అత్య కిరీటం లేదా ఆనంద కిరీటం నాలుగోది, మహిమ కిరీటం. ఇవన్నీ ఉట్టి అనుకుంటున్నారు మీరు? ఏదో పాస్టర్ గారు కాలక్షేపంగా నేను చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు, కానీ ఒకనొక రోజు నీ ఏంటి మనకు వస్తాయండి. ఈ ఈ మాటలు నా మాటలు కాదండి, ఈ మాటలు ఎవరి మాటలు చెప్పండి? దేవుని యొక్క మాటలు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎంతమంది అయితే నిలబడతారు, అందరికి తీర్పు తీర్చి ఒక్కోటి ఇస్తా ఉంటాడండి. కొంతమందికి ఏ కిరీటం బోర్తల వేసుకుని ఉంటారు, కొంతమంది బోర్తల. బోర్తల అంటే తెలుసండి, ఈ రోజు కొంతమంది స్త్రీలకి బోర్డు మెడ అంటే చాలా చిరాకు. మెడలో చూసి ఎన్ని ఉన్నాయో, నా మెడ బోర్డు మెడలా ఉంది నువ్వేం కొండదని చెప్పేసి ఆయన గారి మీద తిరుగుబడి చేస్తాడు. మెడ బోర్డు కొన్న పర్లేదండి, మన తల మట్టుకు ఎలా ఉండకూడదు, పర్లోకంలో మన తలన్నీ నిండిపోవాలి. ఏ కిరీటం వెళ్తావు, ఎన్ని కిరీటం వెళ్తాయి. కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, మహిమ కిరీటం. చిట్ట చివరిగా మనం గమనించినట్లయితే ఇంకొక విషయాన్ని, ప్రకటన గ్రంథం 2:10 అలాగే యాకోబు పత్రిక 12:12 ఈ 2 ఉన్న సారాంశం ఒకటే, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2:10 మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అనేది? జీవ కిరీటం. ప్రభు మనకి ఈ 5 కిరీటాలు ఇవ్వబోతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది మీరు అడగచ్చు. నేను ఇందాక చెప్పిన తీర్పు, క్రీస్తు న్యాయపీఠం తీర్పులో బహుమతులు ఇచ్చే తీర్పు అన్నమాట. ఆ బహుమతులు ఇచ్చే తీర్పులను మనం బహుమతులు పొందుకోవాలంటే అక్కడికి వెళ్ళాక రికమెండేషన్లు కుదరవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రికమెండేషన్లు కుదరవు. భూమి మీద ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి, భూమి మీద ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం జీవించాలి. అప్పుడే మనకి ఆ యొక్క మరి ఉన్నతమైన బహుమతులు దేవుడు ఏమని ఉన్నాడు. ఒకవేళ ఆయన ఎదుర్కొన్న మనకి బహుమతి లేదనుకోండి, ఏది లేదనుకోండి, పర్లోకం అయితే వెళ్ళాం, ఏమి లేదనుకోండి, ఏమవుద్దండి అంటే, యోహానదాసుని మొదటి పత్రిక 2:28 భక్తుడు చెప్తా ఉన్నాడు ఎలా ఎలా ఉంటామో చూడండి. యోహానదాసుని మొదటి పత్రిక 2:28 కాబట్టి చిన్నపిల్లలారు కనుక రక్షణ పొందినట్టు వాళ్ళారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆకడైంది మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి. ఒకవేళ మనకు రాలేదు అనుకోండి, సిగ్గు ఉంటుందండి. అక్కడ అందరూ కిరీటాలు పెట్టుకుని మహిమ కిరీటంతో ప్రకాశిస్తూ వారు సంచలనం చేస్తుంటే మనకైతే ఏ కిరీటం లేకుండా ఉంటే రకమైన సిగ్గు అవమానం కింద ఉంటుందండి. ఈరోజు ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:15 కాల్చివేయబడుట లేకపోతే పొట్టుతో కాల్చివేయబడడం మరి అటువంటి క్రియలు మనకు కలిగి ఉన్నట్లయితే అప్పుడు కూడా ఒక రకమైన బాధగా మనకు ఉంటుంది. 3:15 చివరిలో మరి ఆ మాట మనం చదువుతాం, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. పరలోకంలోకి ఏదో వెళ్తాను కానీ ఒక రకమైన నష్టం, లాస్. అతడు తన మట్టుకు రక్షించబడింది కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపడి ఏది లాస్ట్ ఛాన్స్ లో వచ్చినట్టు ఉంటుంది అంతే. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు మనకి ఇవ్వనైనా ఆ తీర్పులో మనం ఉన్నతమైన ఫలాలు మనం పొందాలంటే తప్పనిసరిగా భూమి మీద జీవించే జీవితం మంచిగా జీవించాలి, ప్రభువుకు ప్రయాసపడాలి. చివరికి ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక సేవకుడు ఉపమానంగా చెప్పింది. ఒక ఊర్లో ధనవంతుడు భేదవాడు ఉన్నారు, ఇద్దరు మందిరానికి వెళ్తున్నారు, ఇద్దరు రక్షణ పొందారు, ఇద్దరు బాప్తిసం పొందారు. ఏమండి భేదవాడు అండి, మరీ భేదవాడు కదా, కొద్దిగా మరి తన కుటుంబానికి ఉంది. ఆయన కోటీశ్వరుడు ఒక ఆయన, ఇద్దరే మందిరంగా ఇద్దరే కానుకలు ఇస్తున్నారు. ఏదో ఒక నాకు రోజు చనిపోయారు. చనిపోతే తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత ఇదిగో నీకు ఎవరిని తీసుకొని ఈ ప్రజలందరికీ చెప్పారు ప్రభు. అప్పుడు దోతలు తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరిని. ఈ ధనవంతుడు భేదవాడిని ఇద్దరిని నేను కలిపి ఒక దోత తీసుకెళ్తున్నా ఒక వీధిలో. ముందు ఒక పెద్ద బిల్డింగ్ వచ్చిందండి, చాలా మంచిగా ఉంది, అద్దాల బిల్డింగ్ కదండి, బంగారు బిల్డింగ్ అంతా కూడా. మరి అక్కడ ఏ ఈ లోహాలు వాడేదో, లోహాలు చాలా విలువైన లోహాలతో కట్టుబడిన బిల్డింగ్ అనమాట. ఆగి దోత ఆగింది, ఆగి ఇది భేదవాడు ఉన్నారు కదండి, భేదవాడు భేదవాడిని చూసి ఇదిగో తాళం నీదే, ఈ అపార్ట్మెంట్ నీదే అని చెప్తే ఈ చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఈ ధనవంతుడు ఉన్నది కానీ అనకాల అనుకుంటున్నాడు, ఈ బాబు ఈ ఇంత భేదవాడికి ఏం తీస్తే, నేను చాలా ధనవంతుని కాబట్టి నాకు చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనుకోండి. ఆశల్లో ఊహల్లో తేలతా అవుతున్నాడు ముందుకి, ఇంకా ముందుకు వెళ్ళాడు. ఎలాగెలాగెలాగెలాగా అక్కడ చిన్న పాక కనబడింది, ఇదిగో నాయన నీ బిల్డింగ్ అని. అప్పుడు ఈ ధనవంతుని మొహంలో రంగు మారిపోయింది. ఏంటి మా ఇంటి దగ్గర పక్కన ఉండేవాడు, నాతో పాటు గుడికి వచ్చేవాడు, ఆయన ఏదో 10 రూపాయలు అలా వేసేవాడు, నేను 100 వేసేవాడిని,
నేను ఇంత ప్రయాసపడి ఇంత నీకు ఇస్తే దేవుడికి ఇస్తే నాకు ఇదే అని అంటే అప్పుడు ఆ దూత అంటోంది, నువ్వు వేసింది వండే కానీ నీకు ఉన్నదంతా, ఉన్న దాంట్లో నువ్వు ఎంత ప్రయాసపడ్డా దాన్ని బట్టి ఉంటావు తప్ప నువ్వు వేసిన అమౌంట్ బట్టి కాదు. అతడు తనకు ఉన్న దాంట్లో ఎక్కువగా దేవునికి ఇచ్చాడు, దేవుని సేవ ఖర్చు పెట్టాడు కాబట్టి అతనికి ఇక్కడ సమకూర్చబడ్డది. అతడు చేసిన ఖర్చుతో ఆ యొక్క భవనం కట్టబడింది. ఈ రోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, చిన్న పెద్ద కొత్త పాత ఉండదండి. మనం ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడితే అంత ఉన్నతమైన ఫలాలు పరలోకంలో ఉంటాయి మనకి. ఎంత తక్కువ ప్రయాసపడితే అంతే తక్కువ ఉంటాయి. అందుకొరకే బైబిల్లో కూడా ఒక మాట ప్రభు చెప్పారు, మరి ఎక్కువగా విత్తేవారు ఎక్కువ పంటకు వస్తారు, తక్కువగా విత్తేవాడు తక్కువ పంటకు వస్తాడు. పిండి కొద్ది రొట్టి అనే సామెత ఉంటది. అటు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు ఇచ్చే తీర్పు మరి ఇంకా తిరుగులేని తీర్పు అండి అది. ఇంక మనం మళ్ళీ హైకోర్టుకి నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడం ఉండదండి, ఇంకా అదే ఫైనల్. ఇంకా ఇంకెందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన ప్రతి దాన్ని చూచి మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచించేయండి, మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పును నిలబడబోతున్నాం. ఎందుకంటే మనందరం రక్షింపబడ్డాం, ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచాం, బాప్తిజం పొందాం, ప్రభు రక్షణ నమ్ముతా ఉన్నాం, ఆయన రక్తం ద్వారా విడుదల కలిగిందని నమ్మాం. ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, నరకం నుండి రక్షిస్తుంది. అంతవరకు సరిపోతుంది ఆ విశ్వాసం, కానీ తర్వాత క్రియలు కావాలి. మనం జీవించే క్రియలు సరిగ్గా లేనట్లయితే దేవుడి రివార్డ్స్ మనకు ఉండవు. సిగ్గుపడేవారుగా నష్టపోయేవారుగా పరలోకంలో ఉంటాం. అటువంటి స్థితి నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన శాస్త్ర జీవితం కనీసం ప్రభువుకు ప్రయాసపడండి. మీ జీవితకాలంలో ఒక్కొక్కరు ఒక్కరినైనా రక్షించండి, ప్రభువులోకి తీసుకుని రండి. వారు ఆధ్యాత్మికంగా వారు ఎదగడానికి సహకరించండి, భేదవారికి సహాయం చేయండి. ఇవన్నీ దేవుళ్ళు ఎక్కడో కలుతాయండి. అందుకొరకే ప్రభు వారు ఏం చెప్పారంటే, నువ్వు విందు చేయనప్పుడు ఎవరినెవరినన్ను పిలుస్తావు కరెక్టే, కానీ భేదలను అంగహీనులను పిలువు. పిలిచినప్పుడు నీకేమవుతుందంటే వారు నీకేం ఎవరో, కాకపోతే మరి పునరుద్ధానం మందు నీకు ఫలం కలుగుతుంది అని ప్రభు వారు చెప్పారండి. అనగా మనకన్నా దీనిలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి. నీతి మంత్రులుగా మారిన తర్వాత నీతి మంత్రులుగా మారకుండా ఎంతమందికి సహాయం చేసినా పర్లోకి ఉండదండి. కొంతమంది అపోహలు ఉన్నారు ఏంటంటే నీళ్లు నేను పంపుతున్నాను నీళ్ళ ట్యాంక్, వాళ్ళకి వస్త్రాలు పంచేయండి, వీళ్ళకి అన్నదానం చేసేయండి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తోంది, నీతి మంత్రుల పునరుద్ధానమందు నీ యొక్క క్రియలకు ప్రతిఫలం కలుగును. నీతి మంత్రుల పునరుద్ధానంలోనే క్రియలకు ప్రతిఫలం అండి. అనీతి మంత్రుల పునరుద్ధానం ఉంటది కానీ క్రియలు చూడరు అక్కడ. నువ్వు ఎంత మంచి పని చేసినా ప్రభువును నువ్వు విశ్వసించిన కారణంగా, దేవుడు నీలో పెట్టిన మనసాక్షి నువ్వు చంపుకున్న కారణంగా నీకు నరకమే తప్ప విడుదల ఉండదండి. కానీ క్రీస్తులను మనకి ఏంటంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఏమని చెప్పండి, ప్రతిఫలం ఉంది. అందువల్ల నీతి మంత్రిగా మారాల ముందు ప్రభువులోకి రావాలి, మంచి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. అందుకొరకు దేవుడు మనం నియమించాడు. కాబట్టి ప్రభు అక్కడ సమీపంగా ఉంది, జరగబోయే విశ్వాసుల తీర్పులో మంచి ఫలం పొందడానికి మనం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. మరి అటువంటి కృప కొరకు దేవుడు సహాయం చేయండి కాక. అయితే అందరూ కళ్ళు మూసుకోండి, మరి మనం పాట వింటూ మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. చిన్ని పాట దయతో అందరు కళ్ళు మూసుకుందాం. మీరు ఉన్న స్థలాలు మోకరించండి, మరి ఆలోచించండి. ఊరికే సరదాకి దేవుడు మనం రక్షించలేదు, ఒక క్రియ చేయడానికి సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను నియమించాడు. ఆ సత్క్రియలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఎక్కడ చదివితే దేవుని వాక్యం చదివితే ఏం చేయాలో తెలుస్తుంది మనకి, ఏం చేయాలో తెలుస్తుంది. మిమ్మల్ని నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించుము, క్షమించుము, మరి సహాయం చేయి. మరి ఇలాగూ చాలా క్రియలు ప్రయాసపడు, అజ్ఞానులను రక్షించు. రెండు తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఇచ్చిన తరుణం లేదా అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఇంకెవరైనా ఇక్కడ రక్షణ పొందినటువంటి వారు, ప్రభునందు విశ్వసించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇదిగో ఆయన విశ్వసించేటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. ఏసు ప్రభు అని ఏసు రక్షకుడు నమ్మినటువంటి వారికి శిక్షా విధి నుంచి విడిపించబడే గొప్ప తరుణం ఇంకా మీ ముందుంది. ఎంతకాలం మీరు పోస్ట్ పోన్ చేస్తారు? అయితే మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి. రెండవది, ప్రభుకి హృదయాలు ఇచ్చినటువంటి వారు ఇష్టానుసారంగా జీవించడం కాకుండా దేవుడు ముందుగా నిర్ణయించిన క్రియలు సత్క్రియలు ఓపికగా చేయడానికి మనం ముందుకు వద్దాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చినా, మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఒకనొక రోజున ప్రభు ప్రతిదానికి తీర్పు ఇవ్వబోతున్నాడు. నీవు పడిన ప్రయాసకైనా సిద్ధపరిచిన జీతము వెంట పెట్టుకుని రాబోతున్నాడు. ఉన్నతమైన బహుమతి నీవు పొందాలంటే నువ్వు ప్రభు కొరకు ఉన్నతంగా ఈ లోకంలో జీవించాలి. జరిగిపోయిన కాలం గురించి విడిచిపెట్టి మిగిలిన కాలం కనీసం ప్రభువానికి ఇష్టంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. నీ ఎదురుకుండా సిగ్గు లేని వ్యక్తిగా నేను నిలబడడానికి, నష్టపోని వ్యక్తిగా నేను ఉండడానికి ప్రభు మీరు నాకు సహాయం చేయండి. అనేక మంది నీ వైపు తిప్పడానికి నేను వాడుకుంటాను. చిన్ని ప్రార్థన అందరూ హృదయపూర్వకంగా చేద్దాం. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగలనైనా మీరు చిన్న సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. నిన్ను నమ్మిన బిడ్డలంగా మా కొరకు మీరు ఉన్నతమైన తీర్పు సిద్ధం చేశారు. నేను క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పులో నేనా నీ ద్వారా ఉన్నతమైన వాడబారని, అక్షయమైన
నేను మహిమతో కూడిన, నీతితో కూడిన, జీవంతో కూడిన తండ్రి ఆ కిరీటాలు పొందడానికి కృపదయచేయండి. యుగ యుగాలు తరతరాలు నీతో పాటు పరిపాలన చేయడానికి మీరు అనుగ్రహించిన స్వాస్థ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఇదిగో ఈ యొక్క స్వాస్థ్యాన్ని మీరు సొంతం చేసుకోండి. మీరు చెప్పబోతా ఉన్నారు తండ్రి, ఈ భౌతిక సంబంధమైన ఇహలోక సంబంధమైన దీవెనల కొరకే కాకుండా తండ్రి, నేను అల్పకాల భోగం కంటే తండ్రి నిత్యము నీతో ఉండే గొప్ప భాగ్యాన్ని మేము కోరుకోవడానికి సహాయం చేయండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నేను శోధనల నుంచి బయటపడడం కృపద ఇచ్చేయండి. పెద్దలను జ్ఞాపకం చేసుకుని వృద్ధులను దర్శించండి. ఏ ఒక్కరు నశించిపోకూడదు నేను, ఏ ఒక్కరినైనా నాశనానికి వేలుకున్న అందరూ కూడా తండ్రి నీ యొక్క న్యాయపీఠ మీద తీర్పులు మేము ఉండడానికి మంచి ఫలాలు పొందడం కృప చూపమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ఈ యొక్క మాటలు విన్నటువంటి వారు, చూసినటువంటి వారు, వారి హృదయాల్లో మార్పు కలగడానికి మీరు నీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని ఒప్పింపు చేయండి. లోకం గురించి, పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపు చేస్తే మీరు వాగ్దానం చేశారు అయినా తండ్రి మీరే సహాయం చేయమని మనవలన్నీ నీ సన్నిధి చేర్చుకుని నా ప్రభువును ప్రియరక్షకుని అతి త్వరలో రానిన్న ఏ శక్తి గల నామల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.